గంభీరావు పేట మండలం లింగన్నపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల్ రెడ్డి సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం, చౌకధర దుకాణాల్లో బియ్యం నాణ్యతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం గురించి వాటి వివరాలు అధికారులను అడిగి పాఠశాలలో మధ్యాహ్న భోజనం రికార్డును గ్రామంలోని చౌకధర షాపుల్లో ప్రజలకు పంపిణీపై బియ్యాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టం దేశంలో మన రాష్ట్రంలో ఆకలితో అలమటించి చావు దగ్గరికి పోవద్దని ముఖ్య ఉద్దేశంతో చట్టం తీసుకురావడం జరిగిందని, పౌర సరఫరాల ద్వారా మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీల ద్వారా బాలింతలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ సుందరందర్ రెడ్డి, జెడ్పీటీసీ విజయ లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ఎంపీటీసీ బిందే రేణుకా కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ దుబాసి రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, జిల్లా అధికారులు, మండల ప్రజాప్రతినిధి, గ్రామ సర్పంచ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక మానవ శరీరానికి అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలు అందించడానికి కొరకు రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కు కల్పించడం జరిగింది. ఆ హక్కును అందరికీ అందజేయడంలో భాగంగానే మధ్యాహ్న భోజనము, పౌర సరఫరాల ద్వారా, అంగన్వాడీల ద్వారా ఆహారం అంటే ఒక అన్నము ఆహారమే కాకుండా అన్ని పోషకాలతో కూడినటువంటి ఆహారం అందించాలనేటువంటి ఆలోచనతో చేశారు. కాబట్టి అట్టడుగున ఉన్నటువంటి బీద ప్రజానీకానికైతే మొదటగా అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ నాలుగు ప్రోగ్రాంలను పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ ద్వారా ఆహారం అందించడం, పౌర సరఫరాల ద్వారా అందించడం, అదేవిధంగా బాలింతలకు, గర్భవతులకు అందించడానికి కేసీఆర్కి మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కింద అందించడం అనేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నాలుగు ప్రోగ్రాంలకు సంబంధించి దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను హెడ్మాస్టర్ గారికి, డీఓ గారికి ప్రతి వాటిని సవరించే విధంగా చేయడం సూచనలు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.